స్పెషల్ షోస్ వచ్చినా గానీ పవన్ కళ్యాణ్ ఒక్క స్పెషల్ షో చాలు స్క్రీన్లు జరుగుతాయి 200 ఇస్ పక్క పవర్ స్టార్ ఏయ్ పవర్ స్టార్ ఫస్ట్ ఆల్ హ్యాపీ బర్త్డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ హ్యాపీ బర్త్డే సార్ ఈ రోజు మీ జల్సా మూవీ చూసాను సార్ సూపర్ సార్ ఎన్ని సార్లు చూసినా సార్ ఏం ఏం సినిమా సార్ ఏం సినిమా ఏం సినిమా ఏం సినిమా సార్ పిచ్చెక్కి పోతుంది సార్ మావోలేదు సార్ బాబు ఇంకొక 20 సార్లు చూసాను సార్ 20 సార్లు చూసినా నాట్ బోరింగ్ సార్ ప్రతి ఒక్కరు ఈరోజు జాతర ఒక పెద్ద జాతర సార్ ఇవాళ మామూలు జాతర కాదు సార్ ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి పెద్ద జాతర సూపర్గా ఉంది సార్ జల్సా మూవీ సార్ ఏం ఏం డైలాగులు సార్ ఏం డైలాగులు ఏం యాక్షన్ సార్ అబ్బా సూపర్ సార్ సూపర్ సార్ ఇలాంటి సినిమా ఇంకోటి రావాలి సార్ ఖచ్చితంగా సార్ ఇవాళ మూవీ ఇలాంటి మూవీ ఇంకోటి రావాలి సార్ ఖచ్చితంగా లోపల థియేటర్లో అన్న అసలు సినిమా చూస్తున్నారా లేకపోతే మన జాతర చూస్తున్నారా అనిపించింది అన్న ఆ విధంగా ఉంది అసలు నచ్చకపోవడానికి ఏముందన్న చెప్పన్న అసలు నచ్చకపోవడానికి ఏముంది సూపర్ ప్రతి యాక్షన్ ప్రతి సీను ప్రతి బిట్టు ఒక రేంజ్లో ఉందన్న ఎన్ని సార్లు చూసినా సూపర్ అన్న హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ సార్ పవన్ కళ్యాణ్ గారి సో హ్యాపీ బర్త్డే మాలాంటి అభిమానులకి మీ వాళ్ళు ఖచ్చితంగా కావాలి సార్ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఏం చెప్పాలో తెలియట్లేదండి అంటే 3 డేస్ నుంచి మా ఒక జోష్ అనేది ఒక వేరే లెవెల్లో ఉంది తమ్ముడు రిలీజ్ జల్సా అండ్ రంగరంగ వైభవంగా ఇప్పుడు హరిహర వీరమల్లు గ్లిమ్సెస్ పవర్ ప్యాకెడ్ గ్లిమ్సెస్ చూస్తుంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అనిపిస్తుంది అంటే ఇది ఆయనలాగా ఉండటం అనేది అందరికీ సాధ్యం కాదండి అంటే మన జేబులో ఒక 100 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇవ్వడానికి ఆలోచిస్తాము సో అటువంటి ఇది అంటే ఇలా ఇచ్చేయటం అనేది అదే ఆయనకి పుణ్యం మూట కట్టుకుందేమో ఇంతమంది జనాన్ని ఒక అభిమానాన్ని మూట కట్టుకుంది అనిపిస్తుంది సో స్పెషల్లీ హరిహర వీరమల్లు చూస్తుంటే క్రిష్ గారు ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇవ్వాలో ఆయన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుందో ఆ రేంజ్కి మించి ఉంది గ్లిమ్సెస్ పవర్ ప్యాకెట్గా ఉంది అండ్ ఒక యోధుల సన్నివేశాల్లో తెలుగువాడి యొక్క రోషం మీసం పౌరుషం అన్నీ తెలియజేసేలాగా తొడగొట్టి చెప్పేలాగా ఉంది ఆ పవర్ ప్యాకెట్ గ్లిమ్సెస్ అనేది కిరవాణి గారి మ్యూజిక్ దానికి ప్రాణం పోస్తుందండి సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏదైతే అనుకుంటున్నామో అదన్నీ అంటే మేము జల్సా ఇవే ఇంత పండగ వాతావరణం చేసి ఇంత సెలబ్రేట్ చేసుకున్నాం అటువంటిది హరిహర వీరమల్లకి ఏ రేంజ్లో ఉంటుందో జస్ట్ ఒక మీ ఇమాజినేషన్స్కి వదిలేస్తున్నామండి అండ్ మోరోవర్ క్రిష్ గారు అంటేనే గౌతమ్ బుద్ధ శాతకర్ణిని ఒక చరిత్రను తిరగరాసే ఒక సినిమాలు తీసిన వ్యక్తి సో అటువంటి వ్యక్తి మళ్ళీ హరిహర వీరమల్లతో చరిత్రను తిరగరాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మా జననేత జనసేనాని నిస్వార్థ రాజకీయాలకి ఒక పురుడు పోసిన ఒక మహోన్నత వ్యక్తికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 100 ఏళ్ల ఆయుష్ భగవంతుడి వాళ్ళని కోరుకుంటూ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజలు ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ అండి చాలా బాగుంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఎక్సలెంట్ చాలా చాలా అసలు ఎక్సైటింగ్ ఉంటాం మూవీ కోసం ఎప్పటి నుంచో ఆయన బ్యాక్ ఏం లేదని ఎప్పుడు ఉన్నారు ట్రెండింగ్లోనే ఉంటారు ఆయన అది సపరేట్గా ఆయన ఏం గ్యాప్ ఏం లేదు కదా ఆయన ఎప్పుడు అలా ఉంటారు శిఖరం లాగా థ్యాంక్ యూ బాగా అనిపించింది మాకు ఒక ఇది ఒక ఆనందం ఈజ్ ద ఎక్స్పీరియన్స్ సినిమా జనాలకి ఏంటంటే ఇది మళ్ళీ ఒకసారి చూడాలి మంచి ఉన్న సినిమాలో మళ్ళీ వేస్తున్నారు కాబట్టి జనాలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ లెక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా రోజుల తర్వాత ఇష్టమైన మళ్ళీ ఇష్టమైన సినిమా వేశారు హైలైట్ ఉంది సూపర్ ఉంది నా వన్స్ అగైన్ విష్ హ్యాపీ బర్త్డే జై పవర్ స్టార్ చూసిన సినిమా ఫ్యాన్స్ గురించి వచ్చి చూస్తే ఇంకా చూడాలి సినిమా ఫ్యాన్ సంఘం అది చూసుకోవడానికి రావాలి థియేటర్కి ఆల్రెడీ చూసిన సినిమా కాబట్టి అందులో సీన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ అంటే ఇంకెలా ఉంటుందో తెలుసు కదా అందరికీ ఇంకంతే జై పవర్ స్టార్ ఇంక చెప్పడానికి ఏం లేదు సినిమా ఎలాగా హిట్ చూశాను బ్రో హరిహర వీరమల్లు చూశాను ఇంకా నెక్స్ట్ అదే మనకి పండగ అని చెప్పుకోవాలి పవర్ స్టార్ నుంచి ఇంక అందరూ ఇంకంతే ఇంకేం లేదు క్రిష్ సినిమాలు అంటే ఇంక చూడక్కర్లేదు తక్కువ రోజుల్లోనే బడ్జెట్ తక్కువలోనే హైలైట్ చేస్తాడు హీరోని ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం అంటే గ్లిప్స్ అంటే ఓకే అన్న అది అసలు అన్నీ బాగానే ఫైట్స్ అవన్నీ బాగానే చూపిస్తాడు మరి సినిమాలో చూడాలి ఇంకా అది ఎలా ఉంటుందో కానీ ప్రస్తుతానికి అయితే గ్లిప్స్ బాగానే ఉంది ఎక్స్పెక్టేషన్ అంటే ఏమో చెప్పలేం క్రిష్ సినిమాలు అన్నీ ఎలా ఉంటాయంటే ఎక్కువ ఉంటే లేకపోతే నార్మల్ ఇది అవుతాయి చెప్పలేము ఇంకా క్రిష్ సినిమా మరి పవర్ స్టార్ కాబట్టి ఎలాగైనా చూడొచ్చు సినిమా కాబట్టి గ్లిమ్స్లో అంటే హైలైట్ ఇది బల్లెంతో ఇది స్లో మోషన్లో తిప్పుతారు కదా అది అంతా బాగానే ఉంది కీరవాణి మ్యూజిక్ కూడా ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు
ఇంకంత బాగున్నట్టు జల్సా సినిమా అయితే ఫ్యాన్స్ కోసం ఇంకా అంగమ చూసుకోవడం ఈ రోజు మొత్తం పండగలాగా ఇంకేమన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ బర్త్డే।